అది బెటరా गौरव नीलू बेंगलूर तेलुगु देशम पार्टी फोरम ఫౌండర్ అదే మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా నిర్వహిస్తున్నటువంటి వీర కరకబండల గారికి ఈ రోజు నేను మిమ్మల్ని చూస్తా ఉంటే మామూలుగా మేము ఆర్గనైజేషన్ పై నుంచి కింద వరకు చేస్తాం కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ అభివృద్ధి చేయడమే డెవలప్ చేయడమే కాకుండా ఇంత ఉత్సాహంగా మీరు ముందుకు పోతున్నారంటే దానికి మనస్ఫూర్తిగా మీ ఆర్గనైజర్స్ ని కొండే మెంబర్స్ ని కొండే ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరి పేర్లు చెప్పలేం కాబట్టి కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలు ఎవరైతే చేశారో వారి పేరు చూస్తే రావి గోపీచంద్ గారు, వంశీ మన్యం గారు, శ్రీకాంత్ సోంపల్లి గారు, నారాయణ నూతేటి గారు, శివ చనమూలు గారు, వెంకటరత్నం గారు, కేశవ్ కోకా గారు, పని ఎండూరి గారు, పావన్ మోతుపల్లి గారు, నాగేశ్వరరావు గారు, విజయ్ రాంభూపాల్ గారు, విష్ణు నల్లూరి గారు, యోగేష్ గోపినేని గారు, నరేంద్ర నాయుడు గారు. ఈరోజు ఎక్కడ చూసినా యువతను చూస్తున్నా మొత్తం ఈ మీటింగ్ లో చూసే యువశక్తి కనపడుస్తున్నారు. భవిష్యత్తు మీదే. అలాంటి ప్రొఫెషనల్స్ గా ఉండే మొత్తం యువ నాయకులందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూసినప్పుడు అనిపిస్తుంది ఇటీవల నాకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారో మిమ్మల్ని చూశాను. ఒక బెంగళూరులో కాదు, ప్రపంచం మొత్తం ఒక 70-80 దేశాల్లో మీరు బ్రహ్మాండంగా నేను చేసిన పనులు గుర్తు చేసుకున్నారంటే దీనికంటే ఏ నాయకుడికి కావలసిన ఆదరణ ఉండదు. దానికి పూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు తెలుగువారంటే ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేవాళ్ళం. ఈరోజు తెలుగువాడంటే బెంగళూరులో చూస్తే బెంగళూరు సిటీని కూడా ప్రభావితం చేసేది తెలుగు వాళ్లే. ఆ స్థాయికి మీరు వచ్చే పరిస్థితికి వచ్చారు. తెలుగువారు ఈరోజు ఒక పక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా అటు చెన్నైకి పోయినా, బెంగళూరుకు వచ్చినా, ఏ సిటీకి వచ్చినా ఎక్కడన్నా సమర్థంగా సేవలు అందిస్తున్నారంటే వారికి చిరునామాగా తెలుగువారు ఉన్నారు. ఇది మనందరికీ గర్వ కారణం. ఒక మన దగ్గరనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం తెలుగువారు వెళ్ళే పరిస్థితి వచ్చారు. ఏ దేశానికి వెళ్ళినా మన అడ్రస్ కోసం ఎత్తుక్కోకుండా ఎక్కడన్నా పాస్ లొకాలిటీ ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ ఇండియన్స్ ఉంటారు. వాళ్ళల్లో చూస్తే ప్రముఖమైన స్థానంలో తెలుగు వాళ్ళు ఉంటారు. ఇది చాలా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం 30 సంవత్సరాల కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను. తెలుగువారు అప్పటి వరకు వ్యవసాయమే చేస్తున్నాం, వ్యవసాయ పనులు కూలీలుగానే ఉన్నారు. ఎందుకు ఒక రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ గా తయారు కాకూడదు? ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేయకూడదనే ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం నేను చిన్నప్పటి నుంచి ఒకసారి నెమరు వేసుకుంటే ఆ రోజు ఎడ్ల బండ్ల దగ్గర నుంచి ఈరోజు డ్రైవర్లెస్ కార్ల వరకు వచ్చేసాం అంటే డెవలప్‌మెంట్ మనం చాలా వరకు ముందుకు పోగలిగాం। అదే సమయంలో ఒకప్పుడు ఐటీని నేను ప్రారంభించినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు। ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు ఉండేది, అలాంటిది పోటీపడి బెంగళూరు హైదరాబాద్ రెండు ఉండాలని హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాం। ఈ రోజు మీరు చూస్తే ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా నలగర్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇండియన్ ఉంటే, ఇంకా నలగర్లోనే కాదు ముగ్గురులో ఒకరు ఉంటే, దాంట్లో ప్రతి ఒక్కరు ముగ్గురులో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలుగువారు వచ్చారు। ఇది గర్వ కారణం। ఇది అయిన తర్వాత ఈరోజు నాలెడ్జ్ ఎకానమీ, ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాము। నాలెడ్జ్ ఎకానమీలో ఫార్మా కానీ బయోటెక్నాలజీ కానీ ఏ సెక్టర్ తీసుకున్నా నాలెడ్జ్ ఎకానమీ కూడా ఐటీ బ్యాక్ బోన్గా తయారైంది। ఈ రెండే కాకుండా నేను ఆ రోజుట్లోనే నేను ఒకటి ఆలోచించాను, ఉద్యోగాలు చేయడం కాదు ఉద్యోగాలు మీరిచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించా। అందుకే ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేశాం। ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే వాళ్ళే పెట్టుబడులు పెట్టి స్లోగా ఆంటర్ప్రెన్యూర్గా తయారయ్యారు, స్టార్టప్ కంపెనీలు పెట్టారు, బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు। ఇక్కడ మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తెలుగు వారు ఎక్కడున్నా వారికి ఒకే పిలిపిస్తున్నా, నేను భారతీయుణ్ణి, భారతదేశం గొప్ప దేశం, దానికి అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండి ముందుకు నడిపించాల్సిందిగా మీ అందరికీ పిలిపిస్తున్నా। ఒకప్పుడు మనం ఆలోచించడం, ఆ ఆలోచన విధానం థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ, ఇప్పుడు నేను ఇస్తున్నా థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ। ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే లొకేషన్ అనేది సమస్య కాదు, నువ్వు బెంగళూరులో ఉండొచ్చు, వాషింగ్టన్లో ఉండొచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రిమోట్ గ్రామంలో ఉండొచ్చు, కానీ నీకు నాలెడ్జ్ ఉంటే లీడర్షిప్ ఉంటే ప్రపంచం మొత్తం సేవలు అందించే నెట్వర్క్ డెవలప్ చేసే శక్తి తెలుగు జాతికి ఉందని మరొక్కసారి తెలియజేస్తున్నా। అది మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది। అందుకని నా ఆశ అంతా కూడా భారతదేశానికి ఒక పెద్ద ఆస్తి, ఇనిషియల్ మూవర్స్గా మనం టెక్నాలజీలో ఉన్నాం। రెండు, రిఫార్మ్ వల్ల పెద్ద ఎత్తున భారతదేశానికి సంపద సృష్టించే అవకాశం, నాలెడ్జ్ ఎకానమీ పోయే అవకాశం వచ్చింది। మూడు, మనం ఊహించిన విధంగా డెమోగ్రఫిక్ డివిడెంట్ ఇండియాకు వచ్చింది। ఈరోజు చైనా చూస్తే మనకంటే పోటీ పడినా అక్కడ ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ ఉంది, భవిష్యత్తులో ఇంకా సమస్యలు కూడా వస్తాయి, కానీ ప్రపంచానికి నాయకత్వం ఇచ్చే ఏకైక దేశం భారతదేశంగా ఉంటుంది, ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। అందుకే మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, నేను ఆ రోజు విజన్ 2020 అంటే చాలామంది ఎగతాళి చేశారు, నన్ను 420 కూడా ఎగతాళి చేశారు, కానీ ఈరోజు నేను ఆ రోజు విజన్ 2020 అన్నప్పుడు దాంతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాణించారు। ఈరోజు 2047కి భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం। ఆ సందర్భంగా నేను ఒకటే పిలిపిస్తున్నా, ప్రపంచంలో ఎక్కడ భారతీయులున్నా నెంబర్ 1 కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు, దాంట్లో 30% తెలుగు వాళ్ళు ఉంటారు। రెండవది, భారతదేశం కూడా అగ్ర దేశంగా తయారవుతుంది, అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది, నెంబర్ 1గా 2గా మనం ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది। తెలుగు వాళ్ళు 50% జనాభా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆ రాష్ట్రాన్ని కూడా కాపాడే బాధ్యత తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా మీ మీద ఉంది, దానికి నేను పూర్తిగా పోరాడతా, నాకు మీ సహకారం కావాలని చెప్పి మిమ్మల్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా। విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పబ్లిక్ పాలసీ అనేది చాలా పవర్ఫుల్ వెపన్ ఈ దేశానికి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాతనే దశ దిశ మారింది అది ఒక పాలసీ ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు అడాప్ట్ చేశారు అదైన తర్వాత ఐటీని ప్రమోట్ చేయాలని ఒక పబ్లిక్ పాలసీ తీసుకున్నాం ఈ రోజు మీరందరూ బెనిఫిట్ అయ్యారు ఇవన్నీ మీరు చూసినప్పుడు ఏ పాలసీ అయినా సరే ఇప్పుడు రోడ్లు కావచ్చు ఎయిర్‌పోర్ట్లు కావచ్చు లేకపోతే అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు వీటన్నిటిపైన వచ్చే పాలసీల వల్ల సమర్థవంతంగా మనం అమలు చేయగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈ రోజు మనం అందరం 21st సెంచరీలో ఉన్నాం 21వ సెంచరీ నాలెడ్జ్ ఎకానమీకి నాంది ఇప్పటికి 23 ఏళ్ళు అయ్యింది 2043కి ఇంకొక 24 ఏళ్ళు ఉంటుంది 2047కి భారతదేశం అగ్రదేశం అవుతుందంటే ప్రపంచంలో చాలా దేశాల్లో సర్వీసుల ద్వారా భారతీయులే నాయకత్వం ఇవ్వబోతున్నారంటే అది మనకు అరుదైన గౌరవం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మొన్న కూడా నేను మాట్లాడుతూ ఒక మాట అన్నా నవశకం తెలుగు వారి సొంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఎందుకు నేను నవశకం అన్నానంటే ఈ నవశకంలో తెలుగు వారి రోల్ చాలా ప్రిడామినెంట్గా ఉంటుంది ఈ నాలెడ్జ్ ఎకానమీలో మీరు ఎంత ఆలోచిస్తే అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా నా ఆలోచన ఒకటే 2047 మనం ఒకసారి తిరిగి చూసుకుంటే ప్రపంచంలోనే #1 పవర్ఫుల్ కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు వారు ఉండాలనేది నా కోరిక నా ఆకాంక్ష అదే నా విజన్ అదే నా మిషన్ అందుకే మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతున్నా దీనికి మీరందరూ సాధించాలంటే ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకున్నారు బెంగళూరు తెలుగుదేశం ఫోరం ఎస్టాబ్లిష్ చేశారు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ముందుకు వచ్చి నాకు ఈ పార్టీ నచ్చింది మీరు కూర్చోవాలంటే ప్లేస్ కోసం ఎత్తుకోకుండా నేను ఆఫీస్ బిల్డింగ్ అంతా ఉచితంగా మీకు ఇస్తా అక్కడనే మీటింగ్లు పెట్టుకోమని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆఫర్ చేశారు ఇంకొక పక్క ఆర్గనైజేషన్ కూడా మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఇది చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంది ఫండ్స్ అనేటి ప్రాబ్లం కాదు మనసు ఉంటే మార్గాలు అనేక ఉంటాయి ఈరోజు మీరు ఒక స్టేజ్ కూడా దాటారు ఒకప్పుడు 10 రూపాయలు కావాలంటే కష్టపడే పరిస్థితి నుంచి అవసరమైతే మీ ఆదాయంలో 10 రూపాయలు ఖర్చు పెట్టి మనస్తత్వాన్ని కూడా డెవలప్ చేసుకునే పరిస్థితికి వచ్చారు దిస్ ఇస్ ద గ్రేట్ అచీవ్మెంట్ నా లెక్క ప్రకారం నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఓటాడు నెట్వర్కింగ్ చాలా ముఖ్యం లైఫ్లో ఈ విషయం మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ మన ఇంట్లో మనం ఉంటే మన ఉద్యోగం మనం చేసుకుంటే మన బ్రతుకుతాం కానీ నెట్వర్కింగ్ చేస్తే మీరు అనుకున్న విజన్ కోసం మీరు ముందుకు పోవడానికి చాలా ఈజీ అవుతుంది రెండోది దాని ద్వారా మీరు చాలా వరకు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు నేను ఒకప్పుడు మా ఆడబిడ్డలందరూ ఉన్నారు గర్ల్స్ ఎంత ఉన్నారు ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు ఒకప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక చిన్న ఆలోచన ఎంత ప్రభావితం చేస్తుందంటే అప్పట్లో చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల శ్రద్ధ చూపించేవాళ్ళు కాదు ఎప్పుడైనా పెళ్లి చేసి పంపించేయాలి కాబట్టి ఆటోమేటిక్గా మగపిల్లల్ని బాగా చదివించి ఆడపిల్లల వయసు వస్తానే పెళ్లి చేసి పంపించేసేవాళ్ళు చదివించకుండా వరకట్నం ఎన్ని ఉండేటివి నేను అప్పుడు ఆలోచించాను ఒకే ఆలోచన 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టి ఆడపిల్లలకు చదువుందుకు ముఖ్యమో పదే మీటింగులో మాట్లాడాను అప్పుడు నన్ను చాలామంది అడిగారు 33% ఇస్తున్నారు మెరిట్లో ఇంకా 20-30% ఇస్తారు 60% ఆడపిల్లలు వస్తే మగవాళ్ళు తగ్గిపోతారంటే పర్వాలేదు బ్యాక్లాగ్ ఉంది ఆడపిల్లలు ఎంత మంచి బాగా చదువుకుంటే సమాజానికి అంత మంచిదని ఆ రోజు నిర్ణయం చేస్తే ఈరోజు వరకట్నం పోయింది रिवर्स वरक अट्टे पैस्थित आड़पिल नचि मगपिने डबुल पैस्थित वचार एन जी इरव संवसरा मगपिल कंटे आड़पिले डबूल संपादिस्टर भार्य भर्त कंपेर भर्त कंटे भार्य डबूल संपादिस्टा आ रोज वाई నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ మీతో ఒక మాటలు మాట్లాడుతున్నాను. ఏగో ప్రాబ్లం ఫ్యామిలీస్ రాకుండా ప్రపంచంలోనే భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఏ దేశానికి లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ కులం గాని ఏ మతం గాని ఏ ప్రాంతంలో సరే భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం. తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తారు, పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు. సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, ఒక బాండ్ ఉంటుంది. మనం ఎన్ని కష్టాలు పడినా సాయంత్రం ఇంటికి వస్తే కష్టాలు మర్చిపోయి మళ్ళా రీఛార్జ్ అయ్యే వ్యవస్థ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ వ్యవస్థను కూడా మనం కాపాడుకోగలిగితే ఇది ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. ఇక్కడ నేను ఒక మాట మిమ్మల్ని కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. నేను ఇక్కడ మీకు నాకంటే మీకు బాగా తెలుసు. నేను ఆ విషయాలు మీతో మాట్లాడడం లేదు. నేను ఇక్కడ ఒక సంకల్పాన్ని చేశాను. ఈరోజు P3 మోడల్ ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మీకు ఫ్లైఓవర్స్ అన్నీ వచ్చాయి, రోడ్లన్నీ వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి, పవర్ సెక్టర్ వచ్చింది. ఇవన్నీ కూడా పీపీపీ మోడల్లో వచ్చాయి. పీపీపీ మోడల్లో యూజర్స్ పేమెంట్ల కింద టోల్ గేట్స్ కానీ ఏదైనా మీరు తీసుకోండి, లేకపోతే ఛార్జెస్ కింద పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఏమైందని మీరు ఆలోచిస్తే సంపద విపరీతంగా పెరిగే పరిస్థితి వచ్చింది. కానీ ఆ సంపద కొంతమందికే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. నేను అందుకే నా జీవితంలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత ఆశయం. అయితే మాటల్లో చెప్పడం కాదు. నేను అందుకనే ఒక ఆలోచన మీ మైండ్లో కూడా వదిలిపెడుతున్నా. మేధావులు కాబట్టి, చదువుకున్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించండి. సంపద సృష్టించడంలో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకోవాలో నాకు గైడ్ చేయండి. అదే సమయంలో P4 మోడల్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, అంతమన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలని, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన. 1,00,000 కోట్లు ఉండేవాడికి ఇంకొక 10,000 కోట్లు వస్తే 1,10,000 కోట్లు అవుతుంది. ₹1,00,00,000 ఉండేవాడికి ఇంకొక ₹1,00,00,000 సంపాదించే శక్తిని ఇవ్వగలిగితే అతని జీవితం కానీ ఆ కుటుంబం కానీ ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ ఎంత తృప్తి ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వ్యవస్థకు నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరొక్కరే పైకి వస్తే కాదు, మీతో సమానంగా ఇంకొక కుటుంబాన్ని మీరు పైకి తేగలిగితే, శక్తి ఉండేవాడు ఒక 10 కుటుంబాలని, ఇంకా శక్తి ఉంటే 100 కుటుంబాలని మనం పైకి తేగలిగితే మన జన్మ సార్థకం అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ప్రజల్ని ఆస్తిగా చూడవాలి. మనం చూడాలి. ఇప్పుడంతా కూడా క్యాపిటల్ కావాలి, లేకపోతే భూములు కావాలి, వారసత్వంగా వచ్చేటి కావాలనుకుంటున్నాం. కానీ నేను ఆలోచించేది ప్రజల్ని, జనాభాని ఒక ఆస్తిగా భావించి ప్రణాళికలు మనం తయారు చేసి పేదరికం వల్ల కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కావాలని స్కిల్స్ అప్డేట్ చేయడం, అప్గ్రేడ్ చేయడం, అనునిత్యం ఒక కుటుంబాన్ని గురించి ఆలోచించి 5 మంది వ్యక్తులుంటే ఏజ్తో సహా, వాళ్ళ చదువుతో సహా, వాళ్ళకు ఉండే స్కిల్స్తో సహా, వాళ్ళ ఆస్తుపాస్తులన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే, నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను. ఒకప్పుడు మా ఊర్లో కూడా చూస్తే కరెంటు కూడా లేదు, మా ఊరికి రోడ్డు కూడా లేదు. ఆ రోజు ఏ వ్యవసాయ పనులు, ఏ పనైనా ఎడ్లే సర్వస్వం మనందరికీ. మీరు కొంత బెటర్, నా తర్వాత వచ్చిన జనరేషన్ కాబట్టి మీరు అవన్నీ చూడలేదు. కానీ ఆ రోజు బావిలో నుంచి నీళ్లు తీయాలంటే కప్పిలు తీయాలంటే ఎద్దులే, భూమి చదును చేయాలంటే ఎద్దులే, మనందరికీ మీరు కొంత బెటర్ నా తర్వాత వచ్చిన జనరేషన్ కాబట్టి మీరు అవన్నీ చూడలేదు. కానీ ఆ రోజు బావిలో నుంచి నీళ్లు తీయాలంటే కప్పిలు తీయాలంటే ఎద్దులే, భూమి చదును చేయాలంటే ఎద్దులే, లేకపోతే ఏదైనా కానీ అప్పట్లో బెల్లం తయారు చేయాలంటే గానుగు తిప్పాలంటే ట్రాక్కి తిప్పాలంటే దానికి కూడా ఎద్దులే, లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎద్దులే, ఎక్కడన్నా పండగలు వస్తే ఆ పండగలకు పోయి రావాలన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎడ్ల బండి ఉండేటివి. ఆ రోజుకి ఈ రోజుకి మీరు చూస్తే నాలాంటి వాడు ఇమాజినేషన్స్తో ఒక రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రమోట్ చేయగలిగానంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఆ శక్తి ఉంది, ఆ సామర్థ్యం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను అనుకున్న ఈ యొక్క దీనికి మీ అందరి సహకారం అవసరం. నేను ఒకటే మళ్ళా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఉద్యోగం చేస్తూ సంతోషపడి ఇంట్లో పడుకోవద్దండి. మీరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎప్పుడు వెళ్తారో అనునిత్యం మీరు ఆలోచించండి, చేసుకోవాలి. ఒక పక్క మీ భవిష్యత్తుకు మీరు నాంది పలుకుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒకటి షార్ట్ టర్మ్ యాక్షన్ ప్లాన్. 100 రోజుల్లో మీరు ఏం చేయగలుగుతారు? మీ ఊర్లో ఉండే మీ బంధువులు, స్నేహితులు, మీ స్నేహితుల స్నేహితులు, లేకుంటే ఎప్పుడన్నా సాటర్డే సండే దొరికితే మీ ఊరికి వెళ్ళడం, మీ చుట్టుపక్కల ఇళ్ళకి వెళ్ళడం, అక్కడి నుంచి మీరు బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. నెట్వర్కింగ్ చేయాలి. మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఫస్ట్ టైం 78లో ఎమ్మెల్యే అయినప్పుడు స్టూడెంట్గా గ్రామానికి వెళ్ళి గ్రామాల్లో తిరిగి ఎన్నికల్లో నేను గెలిచాను, నన్ను గెలిపించిందే విద్యార్థులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అలాంటి స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని ప్రొఫెషనల్స్ ఇవ్వాలి. మీరు ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ఏ విధంగా బాగుపడ్డారో ప్రజలకు చెప్పి మెప్పించి వాళ్ళు కూడా మనతో కలిసి తీసేపోయే మార్గానికి మీరు సహకరించాల్సిన అవసరం ఉంది. రెండవది, అవసరమైతే రోజుకు 1 గంట 2 గంటలు ఒక 20-30 మందితో ఫోన్లో మాట్లాడడం. రేపు ఎన్నికలు ఎందుకు ముఖ్యం, వాళ్ళందరూ విధంగా బాగుపడ్డారు ప్రజలకు చెప్పి మెప్పించి వాళ్ళు కూడా మనతో కలిసి తీసేపోయే మార్గానికి మీరు సహకరించాల్సిన అవసరం ఉంది. రెండోది, అవసరమైతే రోజుకు 1 గంట 2 గంటలు ఒక 20-30 మందితో ఫోన్లో మాట్లాడడం. రేపు ఎన్నికలు ఎందుకు ముఖ్యం, వాళ్ళందరికీ చెప్పడం, చెప్పి ఎడ్యుకేట్ చేయడం. దీన్ని కూడా స్ట్రక్చర్ చేసి కాల్ సెంటర్, ఎన్ఆర్ఐస్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ఒక కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఎవరెవరు ఎన్ని ఫోన్లు మాట్లాడారో చూసుకుంటే మళ్ళా డూప్లికేషన్ లేకుండా మనం అందరినీ రీచ్ కాగలిగితే, కన్విన్స్ చేయగలిగితే, మీ వల్ల ఒక 2-3% ఓట్లు మార్చగలిగితే అది తెలుగుదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయం కూడా మీరు ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. ఎన్నికలప్పుడు మీరు హైదరాబాద్ బెంగళూరు వాతావరణానికి అలవాటు పడి ఆ ఊరికి ఎవరు పోతారనుకోకుండా ఒక 10 రోజులో 15 రోజులో 20 రోజులో మీరు లీవ్ పెట్టి ప్రతి ఒక్కరూ మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నా. అదే మారిగా మీరు పోవడమే కాకుండా అవసరమైతే ఇప్పటి నుంచి చారిటీ కూడా నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మనం అందరం పైకి రావాలంటే సంపాదించిన డబ్బుల్లో ఒక 5% చారిటీ ఖర్చు పెట్టండి. అదే మరిగా రాజకీయాల్లో ఖర్చు పెట్టండి. మంచి పవర్ఫుల్ పబ్లిక్ పాలసీలు తయారు చేసి పబ్లిక్ గుడ్ కోసం ఉపయోగించే విధంగా మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మీ గ్రామంలో అవసరమైతే 20 మంది 30 మంది 50 మంది ఉన్నారు, కొన్ని గ్రామాల్లో 200 మంది ఉన్నారు. ఆ 200 మంది కానీ కలిసివి తలా ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు వేసుకుంటే లక్షల్లో వస్తుంది. ఆ ఊర్లో ఒక మంచి పని చేయడం కానీ వాళ్ళ అవసరాలు తీర్చగలిగితే మిమ్మల్ని మర్చిపోరు మిమ్మల్ని మర్చిపోకుండా ఉంటే తెలుగు దేశం పార్టీ కూడా ఓట్లేస్తారు తద్వారా మళ్ళీ సమాజ హితం కోసం మనం పని చేయొచ్చు ఇది ఒక సైకిల్ కింద తీసుకోమంటున్నా ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోవని మిమ్మల్ని కోరుతున్నా నేను ఒకటే కోరుకుంటున్నా నా జీవితంలో ఇప్పుడేదో నాకు పదవులో డబ్బులో లేకపోతే నాకు కావాల్సిన లగ్జరీస్ కాదు కానీ ఒకటే నేను కోరుకునేది నా తర్వాత కూడా నేను ఏం చేశానో అది గుర్తుపెట్టుకునే విధంగా నేను చేయాలని చెప్పే ఏకైక ధ్యేయంతో పనిచేస్తున్నా ఎవరైనా ప్రపంచమంతా రేపు రాబోయే రోజుల్లో తెలుగు వాళ్ళు మరి పైకి వచ్చారు ఇంత మంచి ఆంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారయ్యారు దీనికి ఎక్కడ నాంది పలికారు ఎవరు ఫౌండేషన్ ఇచ్చారంటే ఎవరు ఆలోచన అంటే ఆ ఆలోచనలో ఒక్కసారి నేను గుర్తు రాగలిగితే అది నా జీవితానికి ఇంకేమీ అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నా ధ్యాస ప్రాణం ఆశ అన్నీ కూడా హోప్ అంతా కూడా తెలుగు కమ్యూనిటీ పైన ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఒకటే కమ్యూనిటీ ఒకే కులం తెలుగు కమ్యూనిటీ ఒకే మతం తెలుగు కమ్యూనిటీ ఒకే ప్రాంతం తెలుగు కమ్యూనిటీ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు తెలుగు కమ్యూనిటీని ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుతున్నా దానికోసం నేను కృషి చేస్తా దానికోసమే నా శేష జీవితాన్ని అంకితం చేసి మీ రుణం తీర్చుకుంటా తెలుగు గడ్డ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీకు కూడా ఒక బాధ్యత ఉంది మీరెక్కడున్నా నన్ను గౌరవించారు ఆదరించారు ఓసారి నేను చెప్పే మాటలు విన్నారు ఎన్నవాళ్ళు దాన్ని ప్రారంభించారు ఎట్లా ఆచరించాలని ప్రారంభించారు ఆలోచన చేశారు ఆలోచనలకు పదును పెట్టారు పదును పెట్టేవాళ్ళు ఆకాశం వరకు వెళ్ళగలిగారు కొంతమంది ఎక్కడికక్కడే ఉన్నారు కానీ ఇంకా కొంతమంది మనం చేయూతనిచ్చినా తీసుకోకుండా ఇంకా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఇంకా పేదరికంలో ఉన్నారు వారందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత మనందరిది నా ఒక్కడిది కాదు మనందరిది అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ నా ఒక్కడ ఆలోచన కాదు మనందరి ఆలోచనతో మనందరి మేధో శక్తితో తెలుగు జాతిని నెంబర్ 1గా చేస్తామని మరొక్కసారి కోరుకుంటూ ఇది మీరందరూ కూడా ఆచరించగలిగితే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటా మీ అందరితో మాట్లాడుతూ ఉంటా మీరు చెప్పిన విషయాలు వింటా దాన్ని కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తా ప్రపంచమే మనకు హద్దు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మీరు చూపించే అభిమానం చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంది కానీ ఇప్పటికే ఆలస్యం అయింది మళ్ళీ కుప్పం వెళ్ళాలి సాయంత్రం వరకు మీటింగ్లు ఉన్నాయి దీనికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అనండాలి